హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి సబ్రిచ్లు. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, ఇవి మీలో చాలామందికి ఇవి తెలియదని అనుకుంటున్నాను. ఎందుకు అలా చెప్పానంటే, ఇవి వచ్చేసి కొన్ని జిల్లాలో మాత్రమే దొరుకుతాయండి. అవి ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం సైడు, రాయలసీమ జిల్లాలలో మాత్రమే దొరుకుతాయి. వీటి పేరు వచ్చేసి కాంచరకాయలు అంటారండి. చూశారు కదా, లోపల ఇత్తనాలు అనేవి మనకు ఇలా ఉంటాయి. ముందుగా మనము వీటిని తొడిమలు ఉంటాయి, వాటిని తుంచేసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను ఆల్రెడీ కడిగేసి పెట్టేసుకున్నాను. పదండి, మనము వీటిని తాలింపులాగా ఫ్రై ఎలా చేసుకోవాలనో నేను మీకు చూపిస్తానండి. ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి, మాకైతే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇవి తెలుసునో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ మనము ముందుగా స్టవ్ పైన ఒక బాండ్లీ పెట్టేసుకొని అందులో మనము కొద్దిగా వాటర్, ఒక టీ గ్లాసు అంత వాటర్ వేసుకుంటే చాలు. మనకు ఇవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువ మనము వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇందులోనే మనము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ నీరు ఇంకిపోయేంత వరకు మనము ఉడికించుకోవాలి. చూశారు కదా, తొందరగానే ఒక 2-3 మినిట్స్లోనే మనకు నీరు అంతా ఇంకిపోతుంది. ఇప్పుడు మనము వీటికి కావలసిన పొడి సిద్ధం చేసుకున్నాము. అవి ఉడికో లోపల ఇక్కడ నేను పప్పులు తీసుకున్నాను, కొద్దిగా వెండు కొబ్బరి, ఎండుమిర్చి, కొద్దిగా సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వీటిని మనము మిక్సీలో గ్రైండ్ చేసేసుకున్నాం. తర్వాత మనము ఇక్కడ చూశారు కదా, మనకు నీరు అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు మనము వీటిని ఒక సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకొని తాలింపు వేసుకున్నామండి. తాలింపు కోసం మామూలే అండి, మనం వేసుకుంటాం కదా ఎప్పుడు, కరివేపాకు, ఆనియన్స్, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలండి. ఇక్కడ మనము బాండ్లీలో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకున్నాం. వేడైన తర్వాత ఇక్కడ మనము వీటన్నిటిని వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. చూశారు కదా, మనకు ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇందులోనే మనము ఆల్రెడీ మనము ఉడికించి పెట్టుకున్నాం కదా మన కాంచరకాయలు, ఇందులో యాడ్ చేసుకున్నాం. చాలా టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా అందుబాటులో ఉంటే వెంటనే మీరు తెచ్చుకొని చేసేసుకొని తినేసేయండి. మాకైతే చాలా ఇష్టము. ఇందులో మనము ఒక ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మనము ఇలా వేయించుకున్నామంటే ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి మనకు మన ఫ్రై రెడీ అవుతుంది. చూశారు కదా, మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. పప్పుల పొడి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పప్పుల పొడి ఇష్టం లేదుకుంటే మన పల్లీల పొడి ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పప్పుల పొడి వేస్తున్నానండి, అదే పుట్నాల పప్పు పొడి. మనం ఇందులో తగినంత వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోకుండా అలానే సిమ్లో పెట్టేసుకొని ఈ పొడి అనేది యాడ్ చేసుకుంటే మనకు బాగా మిక్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొందరు కావాలనుకుంటే కొద్దిగా లిటిల్ చక్కెర కూడా యాడ్ చేస్తారండి. నాకైతే చక్కెర యాడ్ చేయలేదు నేను ఇక్కడ. చేదు అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతే అండి, మన కాంచరకాయ వేపుడు రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.